అండి అమ్మో సూపర్ అయితే ఎవరి మాత్ర వెండి తిండి ఆంటీతో అక్రమ సంబంధం ఎలా పెట్టుకోవాలని ఒక వీడియో చూశాను ఇరవై లక్షల తెలుగు రాష్ట్రాల ప్రజలు చూశారు అయితే దేశానికి వెన్నుముకను వీడియో చేశాను ఎన్ని మంది చేస్తారో చూద్దాం నమస్తే ఫ్రెండ్స్ చంద్రలో ఉన్నారు రైతే దేశానికి వెనుముక జై జవాన్ జై కిసాన్ అని అంటారు సో ఈరోజు రైతు వ్లాగ్ అంటే రైతు పొద్దు నుంచి ఏం చేస్తారో తెలుసుకోవాలని నాకుంది సో అతను పొద్దు నుంచి రాత్రి వరకు ఏం చేస్తారో చూద్దాం సో ప్రస్తుతం టైం అయితే ఐదు ఎనిమిది అయింది సో ఆయన రెడీగా ఉన్నారు ఆయన ఏం చేస్తారో ఐదు గంటల నుంచి చూద్దాం ఓకే గురుగారు మీ పేరేటండి చేతి అండి అమ్మో సోపుడు అయితే ఎవరి మాట వెనకండి వెంటున్నారు ఇప్పుడు ఏం చేస్తారండి పాలు తీరండి పాలు అన్ని అన్ని ఆవులకి అన్ని రెండు ఆవులు ఉన్నాయండి ఐదు ఆవులు అండి ఐదు కాదు ఎన్ని పియ్యలు ఉన్నాయి ఐదు అండి ఇప్పుడు దీన్ని వదిలేదు అయితే పాలు తాగుతుందా పాలు తాగుతుంది అయితే అన్నిటికి అలాగే అయితే అన్ని పిల్లలకి అలా చేసుకుంటూ వస్తారు అయితే బాగుంది శ్వేత గారు చూలు కరిగి అలాగ పాలు తీసుకుంటారు పాలు అక్కడ పెట్టుకుని ఎంత సింపుల్గా తీసేస్తాను తీసుకొని నేను లాగొచ్చండి ఒకసారి 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 అమ్మో అమ్మో వచ్చే చూసారా ఎక్సలెంట్ ఓకే సోపరు టైము ఆరు అవుతుంది చూస్తున్నారు కదా ఐదు నుంచి ఆరు వరకు వస్తా గారు అన్ని ఆవులకి పాలు తీస్తారు ఐదు ఆవులకి ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఫుడ్ అన్ని చూసారు కదా అన్ని ఆవులకి ఇప్పుడు ఫుడ్ పెడతారట అది చూద్దాం ఏటో ఆ ఫుడ్ అనేది ఎక్కడి నుంచి తెస్తారో ఎలా తెస్తారో ఇంకొంతసేపులో చూద్దరు అంటే ఆయన ఆ ఫుడ్ని ఇంటింటికి తిరిగి కలెక్ట్ చేస్తారనమాట ఆవులకి అలా కలెక్ట్ చేసింది అవి తెచ్చి ఆవులకి పెడతారు చాలా మంచిది ఒక్కొక్క ఆవుకి ఒక్కొక్క ఆవుకి పెట్టుకుంటూ వస్తారనమాట అంటే పాలు తీసేసారు కదా మళ్ళీ ఆహారం ఇస్తారు ఎనర్జీ కోసం అన్నిట్లో ఏరియాలోని టైం ఆల్మోస్ట్ ఏడు కాబోతుందండి సీత గారు ఇప్పుడు ఆవులకి దానాలు అయిపోయాయి ఇప్పుడు చేసే పని అయితే నెక్స్ట్ మేకల దానాలు పెడతాను మేకలు ఎన్ని మేకలు ఉన్నాయి అండి ఐదు మేకలకి దానాలు తౌళ్ళు అన్ని పెడతారు అనమాట ఓకే సూపర్ ఆవుల పని అయిపోయాక మేకలు అనమాట ఆ మేకలు అన్నిటికి దానాలు మొత్తం ఆ పచ్చి ఆకులు కొమ్మలు అవన్నీ తెచ్చుకుంటారు ముందు రోజు వెళ్ళి తెచ్చుకుంటారు తర్వాత రోజుకి పెడతారు ఆ పైన చూసారు గడ్డి కుప్ప ఆవుల కోసం ఇంకేస్ ఒక్కొక్కసారి దొరకదు ఫుడ్ ఆ పచ్చిగడ్డి దొరకపోయిన సమయంలో ఆ గడ్డి పెట్టి వాటికి ఇస్తారనమాట కాకపోతే పచ్చిగడ్డితో కంపేర్ చేసుకుంటే ఎండిగడ్డి కొంచెం తక్కువే సేతయ గారు ఇప్పుడు ఆ మేటర్కి దాన వేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు పాలు పట్టుకెళ్తానండి అటు తీసిన పాలు అన్ని తీసిన పాలు అని పట్టుకెళ్ళి అంటే ఆ ఆవులకి తీసారు కదా ఆ పాలు ఉన్నాయి ఇక్కడ ఈ పాలు ఇదిగోండి ఈ పాలు బాటిల్స్ అని పాలు క్యాన్లు అవి ఇంటింటికి తిరిగి వాడకున్న దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు అంతే కదండి సమయం ఎనిమిది అయింది ఇప్పుడు సేత గారు ఏది చేస్తారో అడిగి తెలుసుకుందాం సార్ ఇప్పుడు మీరు ఏస్తారండి కుర్తులు అంటే ఆవుకి మళ్ళీ అంటే ఇంటింటికి తిరుగుతారు ఇంటింటికి తిరిగి కుర్తులు ఆవు అంటే ఉండిపోయిన రైస్ గింజా ఉంటుంది కదా ప్రతి ఇంట్లోని గింజా కుర్తులు ఉంటే పాపం వాళ్ళు దాస్తారనమాట వాళ్ళు ఒక గిన్నెలో తెస్తే ఈయన ఈ డబ్బాతో వెళ్ళి కలెక్ట్ చేసుకొని సైకిల్ మీద అన్నింటింటికి తిరుగుతాడు ఇది ఒక రెండు గంటలు పడుతుంది అండి మొత్తం రెండు గంటలు ఈజీగా పడుతుంది అయితే ఎనిమిది తొమ్మిది రెండు గంటలు మీరు దీనికి అయిపోద్ది ఇక్కడ నాకు చాలా బాధ అనిపించింది అండి సీతయ్య గారిని చూసి మా సైకిల్ మీద డ్రమ్ పట్టుకొని ఇంటింటికి వెళ్ళి గింజ అవి పట్టుకొని వస్తాను ఎందుకంటే వాళ్ళు ఎక్కువేమి ఇచ్చిరనమాట తక్కువే ఉంటే అలా ఇంటింటికి ఇంటింటికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని ఆవుల కోసం తెచ్చుకుంటున్నారు సేత గారు ఇప్పుడు కుర్తులు తెచ్చారు కదా ఏం చేశారండి ఇప్పుడు కూర్చున్నాను అంటే ఆ కుర్తులన్నీ ఊడంతా తిరిగారు కదండి అందులోని సైకిల్ మీద అలసిపోయారు అనమాట గంజానం తిని కూర్చున్నారు కొంచెం మరి ఇప్పుడు ఏం చేస్తారు శుభ్రాలు చేయాలి ఆవుకి ఆవులు మరి అన్ని తినేసాక పేర్లు వేస్తాయండి ఆ పేర్లన్నీ తీసుకెళ్లి ఎక్కడ గత్తన్ దగ్గర తీయండి నేను చేస్తాను మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా మన సెలబ్రిటీస్ ఆర్గానిక్ ఫుడ్ తింటారండి కేజీ రెండు వందల రూపాయలు బియ్యం అంటారు కదా అవునండి ఇది అదే సేంద్రియ ఎరువులతో చేసిన పంటని ఆర్గానిక్ ఫుడ్ అంటారు మనం తినేది కెమికల్ ఫుడ్ అందుకే నలభై రూపాయలు కేజీ బియ్యం వాళ్ళకి కేజీ బియ్యం రెండు వందల రూపాయలు వస్తుంది ఎందుకంటే ఈ ప్యాడ్ అంతా కలెక్ట్ చేసి ఆ సేంద్రియ ఎరువులతో పండించిన ఆహారం సెలబ్రిటీలు సంపన్నులు మాత్రమే తినగలరు ఇప్పుడు ఈ పొరవు మనం కూడా అదే తినేవాళ్ళం కాకపోతే ఇప్పుడు ప్రస్తుత కలికాలం కాలంలో జనాభా వల్ల మనం తింటుందంతా కెమికల్ ఫుడ్ కోటీశ్వర్లు సంపన్నులు సెలబ్రిటీలు తింటుంది ఆర్గానిక్ ఫుడ్ హెల్త్ ఈజ్ వెల్త్ కదా ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి వాళ్ళు కొనుక్కొని డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కొని తింటారు మనకి లేవు కాబట్టి మనం ఎరువులతో కూడిన ఫుడ్ని మనం తింటాం టైం రెండు అయింది మధ్యాహ్నం నేను అన్నం తిన్నాను సైతే గారు అన్నం తిన్నాను తిన్నారా తిన్నారండి కాదు ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు మేకలు ఇప్పుకెళ్తున్నాను మేకలన్నీ తీసుకెళ్తా తీసుకెళ్తారు మేతకి మేతకి తీసుకెళ్తారు ఫుడ్ తి మేకలకి కొంచెం ఫుడ్ పెట్టాలి కదా తర్వాత కంపెనీ ఆవులకి దానాకి కంపెల ఎరుకు అంటే దానా ఉంది కదా దానా బాయిల్ చేయడానికి పెద్ద పెద్ద అంటే చిన్న చిన్న కర్ర మొక్కలు అటుకొని వస్తారు ఇంకా తర్వాత ఆ తర్వాత గాబులకి గడ్డి తేడానికి వెళ్తాం పచ్చి ఎండి గడ్డి కాకుండా గడ్డి కొంచెం విటమిన్లు వస్తాయని చెప్పి పచ్చి గడ్డి బొరుగుతుంది తవ్వడానికి చూద్దాం ఇప్పుడు చూపిస్తారు కదా చూస్తున్నారు కదా సీతయ్య గారికి గోపురే పెట్టే నెత్తి మీద సో అతను ఏం చేస్తారో మనకంతా నీటికి కనబడుతుంది మీరు మీ పని చేయండి నిజంగా వాళ్ళ స్టామినా ఎంత స్ట్రాంగ్ అంటే అండి ఆయన భలేగా అనమాట మనం కూడా అసలు అసలు నడిస్తే కాలు నొప్పులు వస్తున్నాయి నాకు ఆయన ఏం కాకుండా కొండలో దెబ్బలు అన్నీ ఎక్కేస్తున్నారు చూస్తున్నారు కదా ఇప్పుడు ఆ కంపలన్నీ అన్నీ ఏరారండి అక్కడ ఎక్కడ ఉన్నవంత మొత్తం ఇదంతా అడవిలాగా ఉందన్నమాట సో ఆయన అన్నీ ఏరుకొని వచ్చి కంపలన్నీ తయారు చేసి అన్నీ నీట్గా మొక్కలు చేసి తీసుకెళ్తారనమాట మూడు నాలుగు రౌండ్లు వేసి ఆ పొల్లలన్నీ ఏరారండి ఆ పొల్లలన్నీ పప్పం తెచ్చుకొని స్టవ్ మీద అయితే గ్యాస్ అవుతుంది కదా అందుకే పుల్లల మీద కొన్ని వండుతారనమాట ఫ్రెండ్స్ టైం నాలుగు అయ్యింది కంపలన్నీ ఏరుకొని వచ్చారు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారంటే సీతారు ఆవు గడ్డికి వెళ్తారు ఇదిగో ఈ వెప్పన ఉంది కదా దీంతో మొత్తం గడ్డి అంతా మోసి కట్ చేసి ఇందులో వేసుకొని తీసుకొస్తారట బాగా యాక్టివ్గా ఉన్నారు సీత గారు ఎంతండి ఏజు అరవి అండి అరవై సంవత్సరాలు ఫ్రెండ్ చాలా యాక్టివ్గా ఉన్నారు మన సీతయ్య గారు నాకు మరి స్టామినా లేదనమాట ఆయన అంతలాగా నల్లా ఆయన మొమ్మ ఏమీ కాకుండా చేసేస్తున్నారు గ్రేట ఇంకా కోళ్ళకూర ఉన్నాయా ఎన్ని కోళ్ళు ఉన్నాయండి కోళ్ళ కూర ఉన్నాయి కోళ్ళు చూసా ఆవులు మేకలు కోళ్ళు అది హ్యాపీ న్యాచురల్ లైఫ్ అనమాట చాలా బాగుంది ఓకే గట్టిగా వస్తుంది గడ్డి కోసం అండి పాపం అలా ఎంతో తిరిగామండి ఎందుకంటే గడ్డి అన్ని ప్లేసుల్లో లేవన్నమాట అలా చాలా దూరం వెళ్ళి చాలా చూసారు కదా బొడుగుతోని ఆయన అలాగ నీట్గా మొత్తం ఆ ఆవులకి పచ్చిగడ్డిని కొంచెం తో కోస్తున్నారు అదే ఆ బొడుగుతో తవ్వుతున్నారు అనమాట పచ్చిగడ్డి అంతా వస్తుందో సంచిలో తీసుకెళ్ళి ఆ ఆవులకి పెడతారనమాట అంటే కొంచెం అది ఎండిగడ్డి ఏంటంటే కొంచెం విటమిన్లు తక్కువ ఉంటాయి పచ్చిగడ్డిలో కొంచెం విటమిన్లు ఎక్కువ ఉంటాయి అనమాట చూశారు కదా ఫ్రెండ్స్ నాలుగు నుంచి టైం ఆరవుతుంది ఎంత గడ్డి మోసారాయినా అమ్మబాబు ఆవులు అన్నింటికి అమ్మో ఇప్పుడు ఏం చేస్తారండి ఆవుకి మళ్ళీ మళ్ళీ పాలు తీస్తారా చూద్దాం మన సీతయ్య గారి సామ్రాజ్యానికి మూడు కుక్కలు కాపలా ఉన్నాయండి ఒకటి పేరు ఏటండి రాము ఇంకోదాని పేరు సీత ఇంకో ఇంకోదాని పేరు చిన్న జిమ్మి సీత రాము ఇది మూడు ఈ సామ్రాజ్యానికి కాపలాదారులు అన్నమాట అనమాట సేతయ్య గారు సామ్రాజ్యానికి కాపల ఈ మూడును సేతయ్య గారు ఆ పచ్చిగడ్డి తర్వాత ఇప్పుడు పాలు పాలండి మొత్తం అన్ని మళ్ళీని మళ్ళీ అన్నిటికీ పాలండి సేతయ్య గారు నేను అమెరికా నుంచి నానికి రెండు టీషర్ట్లు తెచ్చాను కాటన్వి ఒకటి మీకు ఇవ్వండి వేసుకుంటారట మా నాన్నకాని రెండు టీషర్ట్లు తెచ్చాను కాటన్ది ఒకటి సేతయ్య గారికి ఇస్తాను ఎందుకంటే బేర్ బాడీతో తిరిగేస్తుండ్రు మొత్తం అంతనా ఏం కాకుండా సీతయ్య గారికి కాటన్ టీ షర్ట్ అనమాట వేసుకోండి సరదాగా వేసుకోండి వేసుకోండి ఆమె చూస్తే తృప్తి అనమాట అదే తృప్తి కదా లేదంటే మీరు ఎవరికైనా ఇచ్చేస్తారు వేసుకోని అంటారు వైట్ మాసిపోద్ది అది అంటారు మీ సైజు అంతే అంతే ప్యూర్ కాటన్ అనమాట ఇంట్లో వేసుకోవడానికి చల్లగా ఎండాకాలం బాగుంటుందని అబ్బాబా బాబా చూసారా సేత హీరోలాగా ఉన్నారు చూసారు కరెక్ట్ సైజ్ అనమాట బాగుంది కదా ఎండాకాలం పర్ఫెక్ట్ అనమాట ఇది తల్లి ప్రేమ తల్లి ప్రేమే చూస్తున్నారు కదా పొద్దున్న ఇంటింటికి వెళ్ళి గెంజి గింజ రైస్ కలెక్ట్ చేశారు కదా అది అంతా ఇప్పుడు ఆ డ్రమ్ వచ్చిందనమాట ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ కలెక్ట్ చేశారు ఆయన సో ఇప్పుడు అదంతా కలిపి ఆవులకి మేతగా వేస్తున్నారు అవి చూస్తే హ్యాపీగా తింటున్నాయి నైట్ టైము డిన్నర్ టైం అనమాట ఇప్పుడు ఆవులకి ఇప్పుడు సీతయ్య గారు మొప్ప ఉన్న మేకలన్నీ పాపం మేకల రూమ్ అండి ఇది మేకలకి అనమాట రాత్రిపూట సెక్యూర్ లోపలగా నీట్గా అన్ని మేకల్ని తీసుకొచ్చి లోపల పెట్టి లాక్ చేసేస్తున్నారు అవి బయటికి వెళ్ళిపోకుండా తప్పించుకోకుండా ఏ జంతువులు వచ్చి తినకుండా సెక్యూరిటీ అనమాట ఇలా మేక టైం ఎనిమిది అయిందండి సీతయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మిమ్మల్ని చూసి నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలండి ఎందుకంటే అరవై సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాలు పైబడి యంగ్ బాయ్ కన్నా దారుణంగా కష్టపడుతున్నారు ఆయన స్టామినాకి జోహార్ చెప్పుకోవాలన్నమాట మీరు ఇలాగే కలకాలం హ్యాపీగా ఉండి మంచిగా హ్యాపీగా ఇలాగే పనులు చేసుకోవాలని కోరుకుంటున్నామండి ఇప్పుడు ఏంటి చేస్తారు మా నీ పే ఇప్పుడు దానాలు ఇక్కడ దాణం తీసి పడుకోవడమే అన్నంత చేసి స్థానం పడుకోవడం అయిపోయింది అయితే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి జున్నుపాలు ఇస్తారా జున్నుపాలు ఇస్తారట థ్యాంక్ యూ అండి ఉంటాను మంచిది చూశారు కదా ఫ్రెండ్స్ మన సీతయ్య గారి నిత్య జీవితం ఎలా ఉంటుందో చాలా కష్టంగా ఉందనుకుంటున్నారు కదా సీతయ్య గారి గురించే కాదు రైతు అన్నవాడు అలా ఉంటారండి చిన్న గోచి పెట్టుకొని ఆయన ఎంత పొద్దు నుంచి ఎంతో పని చేస్తున్నారనమాట నో మేకప్ అసలు అసలు సత్యం నిజ జీవితం అన అనడానికి రైతేనండి పెద్దలు ఊరికనే అనలేదు జై జవాన్ జై కిసాన్ నిజంగా ఎంత కష్టమో నిజంగా నేనైతే ఈరోజు నా హెల్త్ ఏం పోలేదనమాట ఆయనతో తిరిగి తిరిగిలాక అంత స్టామిన అరవై సంవత్సరాలకి ఆ స్టామిన ఎలా వచ్చింది అని నేను బాగా థింక్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఆ పని ఆ పట్టుదల ఆ రైతు నిజంగా సెల్యూట్ అండి వన్స్ అగైన్ స రైతుకి కానీ మన ఆర్మీ జవాన్లకు కానీ ఎంతో కష్టమైన పనులు చేస్తుంటారు ఓకే మీకు ఒక ఫార్ మీకు ఒక విషయం చెప్పాలి కొంతమంది లాక్డౌన్లో కుర్రోళ్ళు అందరూ కలిపి రైతుకి ఏదైనా చేయాలని చెప్పి పాపం ఒక డాట్ కామ్ని క్రియేట్ చేశారు డబ్ల్యూడబ్ల్యూ ఫార్మా జోన్స్ డాట్ కామ్ అనమాట పాపం ఇది ఆరు నెలల నుంచి ప్రమోట్ చేద్దామంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పాపం చాలామందిని అడిగారు కొందరు చేశారు కొందరు చేయలేదు నన్ను అప్పుడు చేసరికి నేను అన్నాను చేస్తాను కాకపోతే దానికి ఒక సుచ్యువేషన్ కావాలి సో ఇదే కదా పర్ఫెక్ట్ సిచ్యువేషన్ రైతు కోసం చేసిన వ్లాగు రైతు కోసం హెల్ప్ అవుతుంది సో దయచేసి ఆ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ కిందన పిన్లో కూడా ఇస్తాను ఒకసారి చూడండి రైతుకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు చేయడంలో తప్పలేదు డాట్ కామ్ అయితే బాగుంది ఫ్రీ మనకు వచ్చేది లేదు పోయేది లేదు కాబట్టి రైతుకు ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి మీ వాట్సాప్ గ్రూప్లో కానీ ఎక్కడైనా షేర్ చేయండి డాట్ కామ్ ఇంకా ఇక్కడ నుంచి మీకు నో లోకల్ వ్లాగ్స్ అనమాట ఇంకా మండే మండే అంటే నుంచి కంటిన్యూస్గా ఇంటర్నేషనల్ బ్లాగ్స్ వచ్చేస్తున్నాయి కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేశాక రాకాశ నౌక యాత్ర కూడా దిగిపోతుంది ఎందుకంటే అది వచ్చాక అది టెంపో మిస్ అయిపోతుంది అని నేను చేయలేదు అంటున్నాను ఊరిస్తున్నా ఊరిస్తున్నావు అంటున్నారు ఇంకా నేను ఊరించేది లేదు ఇంకా అయిపోయింది అప్లోడ్ చేసేస్తాను ఓకే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే రైతుకి ఏదైనా చేయండి ఓకే ఉంటాను బాయ్ బాయ్ అండ్ జై హింద్